సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆమెను జయా అమితాబ్ బచ్చన్ అంటూ పూర్తి పేరుతో సంబోధించడంపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. అమితాబ్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నా అని జయా కౌంటర్ ఇచ్చారు. తన భర్త సాధించిన విజయాలపై సంతోషంగా గర్వంగానూ ఉందన్నారు. కానీ తను కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే చాలన్నారు. మహిళలకు సొంత గౌరవం అంటూ లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. తాము ఎవరిని రాజకీయ బాధితులను చేయము అన్నారు. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టమని కూడా అన్నారు. 36 మందిని చంపేశారని వైసీపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేశారన్నారు. మృతుల వివరాలు ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వమంటే ఇవ్వలేదన్నారు. పొలిటీషియన్లు పేపర్ టీవీ పెట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ లో జరిగే పరిణామాల విషయంలో ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిన్న అత్యవసరంగా భేటీ అయ్యింది. పొరుగు దేశంలో తాజా పరిస్థితులు, స్థానికంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్ష చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జైశంకర్, నిర్మలా సీతారామన్ ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలో రుణమాఫీ అయిన రైతులకు వెంటనే కొత్త లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 1.5 లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. దీనివల్ల బ్యాంకర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరిందన్నారు. సహకార బ్యాంకుల్లో రుణమాఫీ విషయంలో వచ్చిన ఇబ్బందులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నల్గొండలో హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, ఎడమ కాలువ పూర్తి స్థాయిలో నీళ్లను వదలాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ, నకరికేల్, దేవరకొండ, నాగార్జునసాగర్ పూర్తిగా కరువు పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి వెంటనే నీళ్లు వదలాలన్నారు. ఖమ్మంలో పాలేరు ఖాళీగానే ఉందన్నారు, అది కూడా నింపాలి. మహబూబ్ నగర్, నల్గొండ మంత్రులు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ప్రతి చెరువు కుంట వాగును నింపాలన్నారు. జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా సాగేందుకు, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీ ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జమ్మూలోని బానాసింగ్ స్టేడియంలో పార్టీ నిర్వహించిన ఏకాత్మ మహోత్సవ్ లో పాల్గొని ఆయన ప్రసంగించారు. పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ కార్యకలాపాలు చాలా వరకు అరికట్టగలిగామన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాలలోని మరుగుదొడ్లను ఫోటోలు తీసి అప్లోడ్ చేసే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది. ఈ మేరకు ఐఎంఎంఎస్ యాప్ లో ఈ ఆప్షన్ సైతం తొలగించింది. ఆ బాధ్యతలను ఇతర విభాగాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మణిపూర్ లో బాధితుల పునరావాసాన్ని పర్యవేక్షించేందుకు నియమించిన జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ గడువును సుప్రీంకోర్టు మరో 6 నెలల పాటు పొడిగించింది. ఈ కమిటీ గడువు జూలై 15 ముగిసింది. ఇదే విషయాన్ని తెలియజేయగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం నిన్న గడువు పొడిగించిన నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ యూపీఎస్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పూజా ఖేత్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించగా బుధవారం విచారణకు రానుంది.